కృతి శెట్టి తెలుగు వెండితెరపై తాజాగా నీరాజనాలు అందుకుంటున్న కొత్త భామ. నిజానికి ఈ కన్నడ భామ గొప్ప అందగతేం కాదు, కాకపోతే మంచి నటి అని ఒక్క సినిమాతోనే ఘనంగా నిరూపించుకోగలిగింది. ఈ భామ నటన చూసి స్టార్ హీరోలు కూడా ఎవరీమే అని అడిగి తెలుసుకునేలా నటించింది. దాంతో తెలుగులో ప్రస్తుతం వరుస ఆఫర్స్ తో ఫుల్ బిజీ అయిపోయింది. ఆ మాటకొస్తే తొలి సినిమా విడుదల కాకుండానే ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి అవకాశాలు కూడా ఆ స్థాయిలోనే వచ్చాయి. ఇంతకీ ఈ బ్యూటీ గురించి ఎవరికి తెలియని సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కృతి శెట్టి హీరోయిన్ అవ్వడానికి కారణం ఆమె తల్లి అట. ఆమె తల్లికి సినిమాలో నటించాలనే ఆశ ఉండేదట, కానీ ఆమెకు ఆ ఆశ ఆశగానే మిగిలిపోయింది. అందుకే తనలో మిగిలిపోయిన ఆ సినిమా కోరికలని తన కూతురు ద్వారా నెరవేర్చుకోవాలని కృతి శెట్టికి చిన్నప్పటి నుండి డాన్స్ అండ్ నటనలో శిక్షణ ఇప్పించిందట తన తల్లి. అలాగే కృతి శెట్టి పేరుపై చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. కారణం, కృతి శెట్టి అని గూగుల్లో టైప్ చేస్తే వికీపీడియాలో మాత్రం ఆమె పేరు అద్వైత అని చూపిస్తుంది. దాంతో ఈమె అసలు పేరు అద్వైత అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఆమె అసలు పేరు మాత్రం కృతి శెట్టినే, కాకపోతే గతంలో కొన్నాళ్ల పాటు తన పేరును అద్వైతగా మార్చుకుందట. ఎందుకంటే కృతి శెట్టి పేరుతో మరో తమిళ హీరోయిన్ ఉంది, దాంతో ఈ బ్యూటీ సినిమాలో తన పేరు అద్వైతగా మార్చుకుంది. కానీ కొన్నాళ్ల తర్వాత న్యూమరాలజీ దృష్ట అసలు పేరు కృతినే సినిమాల్లోనూ కంటిన్యూ చేస్తోంది. అలా ఆమె పేరు విషయంలో గూగుల్ కూడా పొరపాటు పడింది. ఇక కృతి శెట్టి సినిమాల్లోకి రాకముందు కొన్ని యాడ్స్ కూడా చేసింది. ఆ యాడ్స్ వల్లే ఆమెకి చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. కృతి శెట్టి సినిమాల్లో అలాగే ఆర్ట్స్ లోనే కాకుండా ఒకటి రెండు షార్ట్ ఫిల్మ్స్ లో కూడా నటించింది. ఫిల్మ్ ఫెస్టివల్స్ కోసం తీసిన ఆ షార్ట్ ఫిల్మ్స్ లో కృతి శెట్టి నటనకి కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయట. మొత్తానికి కృతి శెట్టి తెలుగు సినిమాకి కొత్త గాని నటనకి కొత్త కాదనమాట. ఏదేమైనా తెలుగు ఇండస్ట్రీలో కొన్ని నెలలుగా ఈ బ్యూటీ పేరు మారుమోగిపోతుంది.